హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన వీడియో వచ్చేసి లిక్విడ్ ఫర్టిలైజర్ అండి మొక్కలకి ఇదొక అమృతం అని మాత్రం చెప్పవచ్చండి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం దానికోసం బీట్రూట్ని తీసుకోవాలండి ఏం లేదు బీట్రూట్ను మనం కూర వండుకునేటప్పుడు తొక్కు అదే చెక్కు తీస్తాం కదండి ఆ తొక్కులను బీట్రూట్పై ఉన్న పై తొక్కులను పడేయకుండా మనం డస్ట్బిన్లో పడేయకుండా ఆ తొక్కులు నేనైతే ఇక్కడ మూడు లీటర్ల వాటర్ దాకా తీసుకున్నానండి ఒక పావు కేజీ అంటే నాకు సుమారుగా మూడు బీట్రూట్లు అయితే వచ్చాయి వాటి తొక్కులను ఇలా ఒక మూడు లీటర్ల వాటర్లో ఆ తొక్కులను ఉంచానండి రెండు రోజులు ఉంచేసరికి ఆ తొక్కులన్నీ కరిగిపోయాయి వాటర్లోనే నేనేమైనా ఫిల్టర్ చేయాలేమో అనుకున్నాను కానీ ఫిల్టర్ చేసే అవసరం లేకుండా కూడా వాటర్ అంతా ఎంత రెడ్ కలర్లో వచ్చిందో చూడండి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే తయారైంది ఇది బీట్రూట్ తొక్కులతో చేసుకోవచ్చు అలా కాకుండా ఇంకో విధానం కూడా ఉంది అది కూడా చూపిస్తాను ఈ వీడియోలో చివరి వరకు చూడండి ఈ ఫర్టిలైజర్లో బీటా కెరోటిన్ అలాగే చాలా మంచి మొక్కలకు కావాల్సిన విటమిన్స్ మైక్రోన్యూట్రియన్స్ అన్నీ ఉంటాయండి రెండో మెథడ్ ఏంటంటే మీరు తొక్కులను వేయకుండా ఇలా మనం బీట్రూటు వండుకునే ముందు ఒకవేళ మధ్యాహ్నం వండుకుంటున్నాం అనుకోండి మార్నింగే ఇలా బీట్రూట్ని వాటర్లో పెట్టేసేయండి ఆటోమేటిక్గా వాటర్ ఇలా రెడ్ కలర్గా మారిపోతుందండి తర్వాత ఈ బీట్రూట్లను తీసేసి మనం కూర వండుకోవచ్చు అలా తయారైన వాటర్ని మనం మొక్క మొదళ్ళలో ఒక హాఫ్ గ్లాస్ చిన్న మొక్కలకైతే హాఫ్ గ్లాస్ ఇచ్చుకోవచ్చు పెద్ద పెద్ద పండ్ల మొక్కలకైతే ఒక మగ్ అంటే ఒక లీటర్ వరకు చొప్పున ఇచ్చుకోవచ్చండి ఆకుకూరలకైతే మీరు డైరెక్ట్గా ఇవ్వకుండా కొంచెం వాటర్ కలిపి డైల్యూట్ చేసి ఇవ్వండి తులసి మొక్కకైతే ఇది జీవామృతంలా పనిచేస్తుందండి తులసి మొక్కలకి ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ మనం ఇచ్చినట్లయితే ఆకులు ఎండిపోకుండా చాలా బుషిగా మొక్క పెరుగుతుందండి చాలా ఆరోగ్యంగా ఉంటుంది నేను ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వకముందు ఆకులన్నీ ఎండిపోయి చాలా బలహీనంగా ఉంది తులసి మొక్క కానీ ఇది ఇచ్చిన తర్వాత ఆకులన్నీ పచ్చగా అయి చాలా హెల్దీగా తయారైంది కదా మనం రూపాయి ఖర్చు లేకుండా కూడా చాలా మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేసుకున్నాం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి లాభాలను పొందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి